నమస్తే ఎల్ఆర్టి వార్తలకు స్వాగతం. ఘనంగా రాజన్న సిరిసిల్ల జిల్లా టిఆర్ఎస్ ఇన్ఛార్జ్ తోట ఆగయ్య జన్మదిన వేడుకలు. ముస్తాబాద్ మండల కేంద్రంలో రోడ్డు పక్కన పసికందు. శ్రమజీవులను గుర్తించిన సుద్దాల గ్రామ పంచాయతీ పాలకవర్గం. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల సమస్యలు పరిష్కరించండి సిపిఐ కాంగ్రెస్ నేతలు. ముస్తాబాద్ శివకేశవ ఆలయంలో పద్మావతి వెంకటేశ్వర్ల శోభాయాత్ర. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి గంభీర్రావుపేట విండో చైర్మన్ భూపతి సురేందర్. ఎల్లారెడ్డిపేట దుమాల గ్రామంలో అంతర్జాల వంగు కథ మహోత్సవ కార్యక్రమం. గంగిరెద్దుల వారి చెంత ఫోన్ పే సాంకేతిక పరిజ్ఞానం. ఇక వివరాలు చూస్తే సిరిసిల్ల జిల్లా సీనియర్ టిఆర్ఎస్ నేత రాజన్న సిరిసిల్ల జిల్లా టిఆర్ఎస్ ఇన్ఛార్జ్ తోట ఆగయ్య జన్మదినాన సందర్భాన్ని పురస్కరించుకుని పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి కేటీఆర్కు ఎల్లవేళల వెన్నుదన్నుగా ఉండడమే కాకుండా పార్టీ పటిష్టత కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మంచి నేత ఆగయ్య అంటూ పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అప్పుడే పుట్టిన పసికందును రోడ్డు పక్కన వదిలి వెళ్లిన హృదయ విదారక ఘటన ముస్తాబాద్ మండల కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే శుభం అని అనుకునే చోటనే ఓ కసాయి తల్లి అభం శుభం తెలియని పసిగుడ్డును రోడ్డు పక్కన వదిలి వెళ్ళింది. ముస్తాబాద్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్కు సమీపంలో రోడ్డు పక్కన పసికందు ఉన్న విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చలిలో వణుకుతూ అత్యంత దయనీయ పరిస్థితిలో ఏడుస్తున్న చిన్నారిని అక్కున చేర్చుకుని పోర్తుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఏ తల్లి కన్న బిడ్డో తెలియని పసికందును మానవతా దృక్పథంతో చేరదీసి ఆసుపత్రిలో చేర్పించిన పోలీసులను పలువురు అభినందిస్తున్నారు. శిశువును పరీక్షించిన వైద్యులు ఎలాంటి అపాయం లేదని తెలిపారు. ఏది ఏమైనా అప్పుడప్పుడే కన్నులు తెరిచిన ముక్కుపచ్చలారని పసిగుడ్డు దీపావళి పండగ రోజున రోడ్డు పక్కన వదిలి వెళ్లిన ఘటన పలువురిని కలిచివేసింది. మాట పడి దాని పోయిన పైపు తీసుకున్నట్టు ఎంత పోయేసరికి అరుపుదైనా పడుతుంది. ఏంటి అంటే చూసే వరకు పాప ఉన్నది. ఏంది పాప అని నేను సెల్ తీసుకురాలే. స్టేషన్లోకి వచ్చి మళ్ళీ జగన్ సార్ ఇంట దొరకని పోయి ఆమె పక్క ఇంటి ఆమెను పిలిచిన. ఆమె వచ్చి ఆమె ఇది చేసి తారుతు టవర్ తెచ్చి తప్పి ఆమె తీసుకుని వచ్చింది. అంటే దేంట్లో వేసి పేరు సంచిలో సంచిల ఏది బట్ట సంచి పెట్టి వేసిపోయారు. ఒక తలమందం బయటకు వచ్చి అది వేసి వచ్చిపోయారు. వణుకుతుంది పోయేసరికి పాప ఆడపిల్ల ఆడపిల్ల అనే వాడేసిపోయినట్టున్నారు. అందాది ఎన్ని గంటలు వేసేది? పొద్దున 3-4 గంటల వరకు వేసేసారు. అది బాగా లేట్ కాలే. రోజు అట్లా బట్టి కుక్కలు ఉండేది. ఇలా కుక్కలు కూడా లేవు. అదృష్టం ఆమె అదృష్టం అట్లా పానము ఇది ఉండి పాప మంచిగా యాక్టివ్గా ఉన్నది. ఈరోజు దీపావళి రోజున కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన పసికందును ఒక ఆడపాపను పోలీస్ స్టేషన్కి చేరువలో పోలీస్ స్టేషన్ బయట వదిలిపెట్టిపోయినారు. అయితే పోలీస్ వాళ్ళు సంరక్షణ కోసం హాస్పిటల్కి తీసుకొచ్చినారు. ఆ పాప ఇప్పుడు చూస్తే హెల్దీగా ఉంది. నెలల నిండిన పాప లెక్కనే కనిపిస్తుంది. పాప ఇప్పుడు 3 కిలోలు ఉంది. 3 కిలోల బరువు ఉంది. ఆడపాప తన పూర్తి ఆరోగ్యంగా ఉంది. పాపకి ఇప్పుడే మొత్తం ట్రీట్మెంట్ చేసేసి రేడియంట్ వార్మర్ కింద పెట్టినాం. వెచ్చగా ఉండడం కోసం రేడియంట్ వార్మర్ కింద పెట్టి పాపకి పాలు పడుతున్నాం. పాలు ఇచ్చేసి ఇప్పుడైతే పాప హెల్దీగా ఉంది. ఈ పాపని మేము ఐసీడీఎస్ సంరక్షణ వాళ్ళకి అప్పయిపోతున్నాం. వాళ్ళు వచ్చిన తర్వాత ఫార్మాలిటీస్ అని ఫిల్అప్ చేసి వాళ్ళకు అప్పయిపుతాం. అంటే మామూలుగా ఇది నార్మల్ డెలివరీ ఎక్కడికైనా హాస్పిటల్లో అయిందా? ఖచ్చితంగా ఇది నార్మల్ డెలివరీ అయింది. ఇంటి దగ్గరే హోమ్ డెలివరీ అయిన పాపనే నాకు తెలిసి వాళ్ళు హాస్పిటల్ అయితే డెలివరీ కాలేదు. ఎందుకంటే అంబలికల్ కార్డు కూడా వాళ్ళు బొడ్డు తాడు కూడా వాళ్ళు కట్ చేయలేదు. బొడ్డు తాడు కూడా మేమే కట్ చేసినాం. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత బేబీకి ఎటువంటి ప్రమాదం లేదు. బేబీ అయితే హెల్దీగా ఉంది. ఈ పాపని మేము ఐసీడీఎస్ వాళ్ళకి అప్పయిపోతున్నాం.
పాప నివారణ సంరక్షణ కోసం తీసుకోవాల్సి ఉండదంటే ఐసిఎస్ వాళ్ళని సంప్రదించవలసిందిగా మనవి. శ్రమజీవులను గుర్తించిన సుద్దాల గ్రామ పంచాయతీ సర్పంచ్ దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని కోనరావుపేట మండలం సుద్దాల గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బందికి పాలకవర్గం ఆధ్వర్యంలో నూతన వస్త్రాలను బహుకరించారు. గ్రామం మొత్తం పరిశుభ్రంగా ఉండడం కోసం పచ్చదనం కాపాడడం కోసం ఆర్నిసలు చెమటోర్చి కష్టపడుతున్న సిబ్బందిని పండగ రోజు సంతోషపరిచే విధంగా సర్పంచ్ ఉప్పలదేవ లక్ష్మీ శంకర్, ఎంపీటీసీ మమత మహేష్, ఉప సర్పంచ్ ఎర్రవెల్లి నాగరాజు ఆధ్వర్యంలో నూతన దుస్తులను కానుకగా అందించారు. గ్రామ పంచాయతీ సిబ్బందిని కుటుంబ సభ్యులుగా భావించి వారి సేవలకు గుర్తింపుగా అభిమానంతో దీపావళి పండుగ రోజున నూతన వస్త్రాలు స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలపడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు చంద్రవ్వ, రేఖా నాగరాజు, సంజీవ్, మల్లేశం, శోభ, జమున, గ్రామస్తులు దండు శ్రీను, అమోస్, అంజయ్య తదితరులు ఉన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు తీవ్ర ఇబ్బందులు. సిపిఐ నేత కడారి రాములు, ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి వారం రోజులు గడిచినప్పటికీ అనేక చోట్ల ధాన్యం తూకం వేయకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వేములవాడ సిపిఐ నాయకులు కడారి రాములు అన్నారు. గురువారం రోజున రుద్రంగి మార్కెట్ యార్డ్ వద్ద వరి ధాన్యం కొనుగోలు జరుగుతున్న ప్రాంతాలను సిపిఐ నాయకులు కడారి రాములు, కాంగ్రెస్ నాయకులు చెలుకల తిరుపతి, తర్ర మనోహర్ పరిశీలించారు. రైతు రాజు అని చెబుతున్న తెలంగాణ రాష్ట్రంలో వారి ఇబ్బందులను పరిష్కరించడంలో అధికార పార్టీ నేతలకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, కొనుగోళ్లు ప్రారంభించామని చెప్పుకుంటున్న వారం రోజుల నుండి తూకం వేయకపోవడం వల్ల కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు పడుతున్నారని పేర్కొన్నారు. రైతులకు కనీస వసతులు లేవని, సరైన ప్రదేశాలు లేక వడ్లను రోడ్లపైన ఎండబెడుతున్నారని అన్నారు. అంతేకాకుండా అకారణంగా కురుస్తున్న వర్షాల వల్ల ధాన్యం తడిచిపోయి తీవ్రంగా నష్టపోతున్నారని, కనీసం టార్పలిన్ కవర్లు కూడా సిద్ధంగా లేదని అన్నారు. వెంటనే రైతులకు తగిన సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముస్తాబాద్ శివకేశవ ఆలయంలో పద్మావతి వెంకటేశ్వరుల శోభాయాత్ర. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్తాబాద్ మండల కేంద్రంలోని మహిమాన్వితమైన శివకేశవ క్షేత్రంలో ఉత్సవమూర్తులైన వెంకటేశ్వర స్వామి, పద్మావతి, ఉమామహేశ్వరుల శోభాయాత్ర కార్యక్రమాన్ని పురవీధుల గుండా అత్యంత రమణీయంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ ఓరుగంటి తిరుపతి పాలకవర్గం ఆధ్వర్యంలో దీపావళి రోజున ఉత్సవమూర్తుల శోభాయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు మహిళా భక్తులు తరలివచ్చి మంగళహారతులు సమర్పించారు. అనంతరం చైర్మన్ ఓరుగంటి తిరుపతి మాట్లాడుతూ కార్తీక మాసంలో వచ్చే దీపావళి పండగ సందర్భంగా ప్రతి సంవత్సరం ఉత్సవమూర్తులను పురవీధుల గుండా ఊరేగింపు చేయడం ఆనవాయితీ. స్వామివారి కృపా కటాక్షాలతో ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు అలుగుల రాజేశం, శంకర్, వెంకట రాజరెడ్డి ప్రజలు పాల్గొన్నారు. సహిత వెంకటేశ్వర స్వామి, గంగా సహిత ఉమా మహేశ్వర స్వామి, రెండు స్వాములు ఉత్సవమూర్తులు శవపై ఊరేగింపుగా పురవీధుల గుండా ఊరేగింపు చేసుకోవడం జరిగింది. భక్తులు కూడా చాలా ఆనందంగా పాల్గొన్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం మంచి కాలమైంది, వరుణుడు కనకరించను, పాడి పంటలు పండినాయి, ధాన్యం కూడా ఇళ్లలోకి వచ్చింది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవం ఇట్లే జరుపుకుంటున్నాం. దేవుడు ప్రతి సంవత్సరం ఇలాగే వర్షాలు మంచి పడి ప్రజలందరి సుఖశాంతుల్లో కలగజేసి అలా ఉంచాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, పంటలు కూడా బాగా పండినాయి కాబట్టి ఎప్పుడు ధాన్యమంతా నిల్వ ఉంటుంది కాబట్టి రైతులు సుఖ సంతోషాలతో ఉన్నారు. ఎప్పుడు ఇలాగే కలకలలాడుతూ మన గ్రామంలో ఈ పండుగలు బాగా జరుపుకోవాలని చెప్పి కోరుతూ, అలాగే గుడికి సంబంధించినటువంటి దాతలు కూడా సహకరించారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. హైదరాబాద్ గ్రామ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. మా శివకేశవ ఆలయ కమిటీ తరఫున ప్రజలకు, ముస్తా ప్రజలకు పేరు పేరున మరొకసారి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగనే శివకేశవ ఆలయ శావాలను ఇంత విజయంగా చేసినందుకు కూడా ఈ ముస్తా ప్రజలకు మరొకసారి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలాగనే ప్రతి సంవత్సరం ప్రతి దీపావళి పండుగ రోజున ఇలాగనే శావలు బ్రహ్మాండంగా ఊరేగింపుగా మంగళారతులు దేవుళ్లకు ఇచ్చి ఇలాగనే జరుపుకోవాలని ప్రజలు కోరుకోవడం జరుగుతుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. గంభీరావుపేట సింగిల్ విండో చైర్మన్ భూపతి సురేందర్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం రాజుపేట గ్రామంలో కొత్తపల్లి వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని
సింగిల్ విండో చైర్మన్ భూపతి సురేందర్ గ్రామ సర్పంచ్ సత్యంతో కలిసి ప్రారంభించారు. గతంలో శ్రీగాధ గ్రామంలో ఉన్న సబ్ సెంటర్ను నూతనంగా ఇక్కడ ఏర్పాటు చేయడానికి కృషి చేసిన మంత్రి కేటీఆర్ సహకార సంఘాల చైర్మన్ కొండూరు రవీంద్రరావులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తూ ఆర్థికంగా బలోపేతం కావాలని కృషి చేయడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు ఎంపీటీసీ పార్షా స్నేహలత హనుమాన్లు, ఉప సర్పంచ్ కిష్టయ్య, డైరెక్టర్లు భగవంతరావు, వార్డు సభ్యులు సత్యం, రమేష్, శేఖర్, రైతులు పాల్గొన్నారు. సెంటర్ సిబ్బంది ద్వారా కొనుగోలు చేస్తామని చెప్తా ఉన్నాము. అదేవిధంగా ఈ సీజన్లో మరి అసలు వడ్లు కొంటారా లేదా అనేది ఒక సందిగ్ధం ఉండేది, రైతులు కూడా అయోమయంలో ఉండేది. అట్టి కార్యక్రమాన్ని గౌరవ మంత్రి ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు చంద్రశేఖరరావు గారు వారి కృషితో భారత ఆహార సంస్థ ఎఫ్సిఐతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మరి సెంటర్లను యథావిధంగా కొనసాగేటట్టు చర్యలు తీసుకోవడం జరిగింది. మరి రైతుల మీద ఉన్న ప్రేమతోటి ఆయన చేసినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ ప్రాంత రైతుల తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాజుపేట గ్రామంలో గంభీరావుపేట మండలం కొత్తపల్లి సొసైటీ పరిధిలో గల రాజుపేట గ్రామంలో వరిధాన్యం మాకు రాజుపేట సపరేట్ కేంద్రం కావాలి అని కోరగానే వాళ్ళు స్పందించి కోఆపరేటివ్ సంబంధించిన మన చైర్మన్ గారు సురేందర్ గారి, మా డైరెక్టర్లు కానీ వీళ్ళందరూ స్పందించి మా యొక్క సమస్యను వాళ్ళు గుర్తించి మాకు ప్రత్యేకంగా రాజుపేటకు కేంద్రాన్ని మంజూరు చేసిన వారికి మరియు వారితో పాటు మన టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు గారికి మరియు గౌరవ మంత్రి వర్యులు కేటీ రామారావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే రైతులు పండించిన పంటను ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని మన ప్రభుత్వం గుర్తించి క్రాప్ ఇంత పెద్ద ఎత్తున వస్తుందని తెలుసుకొని ప్రభుత్వం కూడా కొంటదా కొన సగ్దిద్దంలో ఉన్న పరిస్థితుల్లో కూడా రైతుల శ్రేయస్సును ప్రభుత్వం ముందు చూపుతూ ఆలోచించి రైతులు నష్టపోవద్దనే ముఖ్య ఉద్దేశంతో వారు ఖచ్చితంగా ప్రతి గ్రామానికి కూడా సెంటర్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కూడా వాళ్ళు కూడా ముందుకొచ్చి ఇంత రాష్ట్రం ఇంత ఇబ్బందులు ఉన్నా కానీ వరి మన రైతులు ముఖ్యమనే ఉద్దేశంతో ఈసారి కూడా పంటను ఖచ్చితంగా ప్రభుత్వమే కొంటుందని ఒక రైతులకు ధీమాను కల్పించినటువంటి ఈ ప్రభుత్వానికి మా గ్రామం తరఫున ట్రస్ట్ మరియు మా పాలక వర్గానికి మా గౌరవ ఎంపీటీసీ పర్ష స్నేహలత హనుమాన్లు గారికి మరియు మరి ఒక్కసారి మా కోఆపరేటివ్ చైర్మన్ సురేందర్ అన్న గారికి, డైరెక్టర్లకు, వాళ్ళ పాలక వర్గానికి మా రాజుపేట గ్రామం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఎల్లారెడ్డిపేట దూమల గ్రామంలో అంతర్జాల ఒగ్గు కథ మహోత్సవ కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండలంలోని గ్రామ శివార్లలో ఉన్న మల్లికార్జున స్వామి దేవస్థానం ఆవరణలో అంతర్జాల ఒగ్గు కథ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. 5 ఒగ్గు కథ ఈ ఉత్సవాల్లో పాల్గొని జనరంజకమైన కథలు పాటలతో ప్రదర్శనలు నిర్వహించారు. దీనిలో పాల్గొన్న చెరుకూరి శ్రీశైలం, చెరుకూరి లచ్చయ్య, దేవునిపల్లి పరశురాములు, దేవునిపల్లి శ్రీశైలం, మోగుళ్ల మధు, మోగుళ్ల రాజు బృందం ఆధ్వర్యంలోని కళాకారులు ప్రదర్శించిన ఒగ్గు కథ విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కరోనా కష్టకాలంలో అవకాశాలు కల్పించడం పట్ల సంచాలకులు మామిడి హరికృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అందరి ఒగ్గు కథ కళాకారులందరికీ నా పాదాభివందనాలు, శిరను శినార్థులు. మరి వంశపారంగా వస్తున్నటువంటి ఒగ్గు వృత్తి ఒగ్గు వంశస్థులందరికీ పాదపదాన పదివేల శినార్థులు. ముందుగా రాజన్న సిరిసిల్ల జిల్లా మరి అధ్యక్షుడు గాజల బుగ్గయ్య గారు, మళ్ళీ మన మామిడి హరికృష్ణ గారి ఆధ్వర్యంలో భాషా సంస్కృతి డైరెక్టర్ ఆధ్వర్యంలో ఉస్తాద్ బిస్మిల్లా అవార్డు పొందిన చుక్కా రవి గారి ఆధ్వర్యంలో, ఒగ్గు ధర్మయ్య గారి ఆధ్వర్యంలో మాకు ఈ తోడు నీడగా ఉంటున్నటువంటి ఈల్ర మహిపాల్ గారి ఆధ్వర్యంలో, గుంట మహేందర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మా మండలానికి కోరగానే మాకు ఒక 4 ఫోగ్రాలు ఇచ్చి పెద్ద మనసు చేసుకొని మాకు ఒక 4 ఫోగ్రాలు ఇచ్చి అన్న మాకు అక్కడ వెమలవాడ ఖర్చుడు వీలు కాదు, మన వాళ్ళు చాలామంది ఉన్నారు అన్నుడితోనే మాకు ఒక ఈ అవకాశాన్ని మహిపాల్ గారు కానీ గుంట మహేందర్ గారు కానీ మన గాజల్ మా
ఉగ్గన్నగాను కానీ ఇక్కడికి వచ్చి మా ఈ ప్రోగ్రాం చేయించినందుకు ఇక్కడికి వచ్చి మా పేద కళాకారులందరినీ ఆస్వాదించు మనకంటూ ఒక అండ ఉన్నదని చెప్పి మన మాతోటి కళాకారులందరితో ఆటపాటలకు సహకరించినందుకు వారికి వారి పేరు పేరున నేను ఎప్పుడు ఎల్లవేదల వారికి సహాయ సహకారాలు మాకు ఎప్పుడు తోడుగా ఉంటున్నందుకు వారి కృతజ్ఞతలు తెలుపుతూ ముగించుకుంటున్నాను. ఈరోజు కామారెడ్డి జిల్లాలో దేవునిపల్లి పరశురాములు, దేవునిపల్లి శ్రీశైలం, అలాగే దుమాల శ్రీశైలం అండ్ లచ్చయ్య వీళ్ళ బృందాలతో మొగుళ్ళ శ్రీను రాజు, మరి దుమాల మల్లికార్జున స్వామి గుడి వద్ద గోగులుముటి ప్రోగ్రాం ద్వారా ఈరోజు కథ చెప్పడం జరుగుతుంది. దుమాల ఎల్లరెడ్డిపేట మండలంలో దుమాల గ్రామంలో నాగపేట నుంచి మరి దేవునిపల్లి నుంచి కాబడి నుంచి విచ్చేసి ఈ కథలో పాల్గొంటున్నారు కాబట్టి మా ఉగ్గు కళాకారులకు మరి శరణార్థి తెలుపుతూ ముగించుకుంటున్నాను. గంగిరెద్దుల వారి చెంత ఫోన్ పే సాంకేతిక పరిజ్ఞానం. హిందువుల అతిపెద్ద పండుగల సందర్భంగా ఇంటింటా తిరుగుతూ గంగిరెద్దుల విన్యాసాలతో డబ్బులు, ధాన్యం, బట్టలు సేకరించుకుని జీవనం కొనసాగించే గంగిరెద్దుల వాళ్ళు సైతం ఫోన్ పే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ విస్మయానికి గురి చేస్తున్నారు. తాజాగా దీపావళి పర్వదినం సందర్భంగా అనేక చోట్ల తమ గంగిరెద్దులతో బూర శబ్దాలతో ఇంటి ముందరకు వచ్చిన గంగిరెడ్ల వారు అలంకరించిన ఎద్దు ముందర ఫోన్ పే ఉంచడం ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. దానం చేసేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారి వద్ద నుండి డబ్బు రూపంలో కానుకలు స్వీకరించడానికి సులభతరంగా ఉంటుందని, ఫోన్ పే స్కానర్ తీసుకువెళ్తున్నామని వారు చెప్పడం కోసమెరుపు. ఏది ఏమైనా గతంలో కేవలం కొన్ని సినిమాల్లో, సోషల్ మీడియాల్లో మాత్రమే చూసే ఇలాంటి సన్నివేశాలు నిజ జీవితంలో కూడా చూడడం ఆశ్చర్యమే. ఫోన్ పే స్కానర్ ఉపయోగించి ఇంటింటికి తిరుగుతూ దానం అడుగుతున్న గంగిరెడ్ల వాళ్లను చూసిన ప్రజలు ముక్కును వేలేసుకుంటున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి మళ్ళీ ఎల్ఆర్టి న్యూస్ లో కలుద్దాం. నమస్తే.